ಇದನ್ನು ವಾಕ್ಯ ಧ್ಯಾನ ಕೊರಕು ಪರಮಾರ್ಥ ಜ್ಞಾನಿಯೇನ ಪರಿಶುದ್ಧುಡೈನ ಯೋಹಾನು ಗಾರ್ ರಾಸಿನ ಪ್ರಕಟಣ ಗ್ರಂಥಮು మొదటి అధ్యాయము 9వ వచనము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనము మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పిల్లరా, యోహాన్ భక్తుడు ఇక్కడ మనకు తెలియచేయుచున్న మాట ఏమనగా, దేవుని వాక్యము నిమిత్తమును. రెండవది, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మస్ ద్వీపమున పరవాసిగా ఉన్నాను. దేవుని వాక్యము కొరకు పద్మస్ ద్వీపములో యాతన పెట్టబడుచు ఉన్న యోహాను గారిని ఈవేళ మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, బైబిల్ పండుగ కాలంలో మనం ఉన్నాం. బైబిల్ విషయంలో మన త్యాగం ఏంటి, బైబిల్ పట్ల మన కనబరుస్తూ ఉన్న ప్రేమ ఎట్టిది, గౌరవ భావము ఎట్టిది, బైబిలును మనం ఎలాగున అభిమానిస్తూ ఉన్నామో, సన్మానిస్తూ ఉన్నామో, బైబిల్ అనగా దేవుని వాక్యమును మనం ఎలాగున అనుసరించి జీవిస్తూ ఉన్నాము అను సంగతులను జ్ఞాపకము చేయు నిమిత్తము నాలుగు విషయాలు మనం ఆలోచిద్దాం. ఒకటి, వాక్యముకై వ్యాకులం, వాక్యము కొరకు వ్యాకులం, వాక్యమే వ్యాకులం, వాక్యము నిమిత్తము వ్యాకులము. వ్యాకులము అనగా కలత, వ్యాకులము అనగా తొందరపాటు, వాక్యము నిమిత్తము మనం వ్యాకుల పడుతున్నామా, వాక్యము కొరకు మనం శ్రమ పడుతున్నామా. మొదటి విషయం, వాక్యము కై వ్యాకులం. వాక్యం చదవాలని మనం కలతపడుతున్నామా, అయ్యో వాక్యము చదవలేదే అని మనం వేదన పడుతున్నామా, అయ్యో వాక్యం ఈవేళ వినలేదే అని మనం కలత కలిగి ఉన్నామా. ఇది వాక్యముకై వ్యాకులము. రెండవది, వాక్యమే వ్యాకులము, వాక్యమే వ్యాకులము. పిల్లరా, మనకి బాగా నిద్ర వచ్చేది ఎప్పుడు చెప్పండి? వాక్యం చదువుతున్నప్పుడు. చెప్పండి, అవునా కాదా చెప్పండి. మంచివారు సత్యం ఒప్పుకున్నారు కాబట్టి. టీవీ సీరియల్ చూస్తే మనకు నిద్ర రాదు, పక్కన వాళ్ళ గురించి సాడీలు చెప్తుంటే నిద్ర రాదు, నిక్క పొడుచుకొని వింటాం, ఏదైనా మిస్ అయిపోతామేమో అని, అక్షరం పొల్లు మిస్ అయిపోతామేమో అని. మిస్ అయితే ఏమన్నా అవునా అని అడుగుతాం. కానీ వాక్యం ముందు పెట్టుకున్నాం అనుకోండి, రెండు వాక్యాలు మూడు వాక్యాలు ఒక అధ్యాయం చదువుతారు, రెండో అధ్యాయం కల్లా కళ్ళు బయర్లు గమ్ముతాయి, రెండో అధ్యాయం సగం కెళ్ళేటప్పటికే కంటికి కును పొట్లు వస్తాయి. కాబట్టి
వాక్యము మీద మనకు శ్రద్ధ లేనందున వాక్యమే మనకేం చెప్పండి, కలత కలత. మూడవది, వాక్యము నిమిత్తమో వ్యాకులమో. ఏంటని చెప్పండి, వాక్యము నిమిత్తము వ్యాకులము. వాక్యము కొరకు కలత పొందుట, వాక్యము కొరకు వేధింపబడుట, వాక్యము కొరకు బాధింపబడుట. ఇక్కడ యోహాను గారు పద్మస్ ద్వీపములో భయంకరమైన అండమాన్ వంటి ఖైదు చెరలో పండు వృద్ధాప్య కాలములో మిక్కుటమైన శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు శ్రమ అనుభవిస్తూ ఉన్నారంటే, ఓ భక్తులారా, నేనేదో పాపం చేసి, నేనేదో నేరం చేసి, నేను శిక్ష అనుభవించలేదు, నేను పద్మస్ ద్వీపములో ఇలాగ శిక్ష భరిస్తూ ఉన్నానంటే దానికి కారణం దేవుని వాక్యము నిమిత్తమో. ఏంటంటండి, చెప్పండి ఒకసారి గట్టిగా, దేవుని వాక్యము నిమిత్తమో. మొదటిది, దేవుని వాక్యమును విశ్వసించుట నిమిత్తమో. దేవుని వాక్యమును ప్రకటించుట నిమిత్తమో. దేవుని వాక్యమును రాయుట నిమిత్తమును. దేవుని వాక్యమును బోధించు నిమిత్తమును. దేవుని వాక్యము సత్యమని నేను రూఢీగా నమ్మిన నిమిత్తమును నన్ను పద్మస్ ద్వీపములో పడవేశారు. యోహాను గారు తన సువార్తలో వాక్యము గురించి వ్రాశారు, మీ అందరికి కూడా తెలుసు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆదియందు వాక్యముండెను. చూసారా, ఆరంభం ఆరంభమే. యోహాను గారు ఏమని ఆరంభించారు, ఆదియందు వాక్యము. కాబట్టి యోహాను గారు ప్రకటించింది వాక్యము, యోహాను గారు విశ్వసించింది వాక్యము, యోహాను గారు లిఖించింది వాక్యము, యోహాను గారు సాక్ష్యమిచ్చింది వాక్యము, అలాగే యోహాను గారు ప్రచురించింది వాక్యము. యోహాను గారు మరణమైనా సరే తాను బలముగా తన తీర్మానంపై నిలబడింది వాక్యము నిమిత్తము. మనము దేవుని బిడ్డలముగా వాక్యము నిమిత్తము ఏమి చేస్తూ ఉన్నాం? వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నామా? వాక్యమును మనం చదువుతూ ఉన్నామా? వాక్యమును మనము నమ్ముతూ ఉన్నామా? వాక్యమును మనం బోధిస్తూ ఉన్నామా? వాక్యమును గూర్చి మనం సాక్ష్యమిస్తూ ఉన్నామా? బైబిల్ మిషన్ అంటే దైవజనుడు చెప్పిన మాట, బైబిల్ పనియే బైబిల్ మిషను పని. ఏం చెప్పండి, బైబిల్ పనే బైబిల్ మిషను పని. బైబిల్ బోధించుట బైబిల్ మిషను పని, బైబిల్ విశ్వసించుట బైబిల్ మిషను పని, బైబిల్ అనుసరించి జీవించుట బైబిల్ మిషను పని. అందుచేతనే ఒక్క మాటలో తేల్చి దైవజనుడు చెప్పిన సంగతి ఏమనగా, బైబిల్ పని చెప్పండి, బైబిల్ మిషను పని. కాబట్టి యోహాను గారు తన వృద్ధాప్య కాలములో పద్మస్ ద్వీపములో పడవేయబడుటకు కారణం దేవుని వాక్యము నిమిత్తము.
రెండవది యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము. రెండే రెండు అంశాలు. వృద్ధుడైన యోహాను గారిని యాతన పెట్టినవి, ఒకటి దేవుని వాక్యము, రెండవది యేసును గూర్చిన సాక్ష్యము. యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎచ్చట ఉండరని తెలుసునా? యేసులో చేరని ఎందరో ఎందురు తెలుసునా? ఇదియే నా దుఃఖము. ఇదియే చెప్పండి నీ దుఃఖము. ఇక్కడ యోహాను గారు మొదటి మాట గమనించండి, మీ సహోదరుడును. యోహాను గారు తన్ను తాను వృద్ధాప్య కాలములో సంఘమునకు ఏమని పరిచయం చేసుకుంటూ ఉన్నారనగా, మీ సహోదరుడును. యేసును బట్టి మీ సహోదరుడును. కాబట్టి యోహాను గారు నేను మీ సహోదరుడును అని పరిచయం చేసుకుంటే, వరుసకి యోహాను గారు మనకేమవుతారు? అన్నా. పరలోకములో మనకి ఇంకొక అన్న ఉన్నారు, ఎవరు? యేసయ్య. యేసయ్య మన అన్న అయితే తండ్రైన దేవుడు మనకు తండ్రి. నేను తండ్రి అనట లేదు, కానీ యోహాను గారు ఏమంటూ ఉన్నారంటే, మీ సహోదరుడును. తర్వాత రెండవది మనం చూసినట్లయితే, యేసును బట్టి కలుగు శ్రమలోనో రాజ్యములోనో సహనములోనో పాలివాడనో. పిల్లరా, మనము యోహాను గారికి ఎప్పుడు సహోదరులమవుతాము అంటే, యేసయ్యను గూర్చిన శ్రమలోనో సహనములోనో రాజ్యములోనో పాలివారమై ఉన్నప్పుడు. ఇంకొక మాట కలుపుతాను, మహిమలో. యేసయ్య మహిమలో మనము ఎప్పుడు పాలివారమవుతాము అనగా, నెంబర్ వన్, ఆయన శ్రమలో పారివారమైనప్పుడు. రెండవది, ఆయన సహనములో పాలివారమైనప్పుడు మనం ఆయన రాజ్యములో, చెప్పండి, ఏమవుతామో? పాలివారము అవుతామో. మూడవది, యేసయ్య రాజ్యములో పాలివారమవుట. ఆయన భూలోక రాజ్యమే క్రైస్తవ సంఘము. అందరూ చెప్పండి, భూలోక రాజ్యమే ఏం చెప్పండి? క్రైస్తవ సంఘము. ఆయన రాజ్యములో పాలివారమవుట. తద్వారా రేపటి దినమందు మనం ఆయన మహిమలో పాలివారమవుతాము. అందరూ చెప్పండి, తద్వారా ఆయన మహిమలో, అందరూ చెప్పండి, పాలివారమవుతాము. యోహాను గారు ఏమని రాస్తారంటే, మీ సహోదరుడును. యేసును బట్టి కలుగు శ్రమలోను. శ్రమలోను, శ్రమ అనగా ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే ట్రిబ్యులేషన్. ఈ ట్రిబ్యులేషన్ అనే మాట ట్రిబ్యూలం అనే మాటలో నుండి ఆవిర్భవింపబడింది. ట్రిబ్యూలం అనగా గానుగా, ట్రిబ్యూలం అనగా తిరగలి. తిరగలి ఏం చేస్తుంది? తిరగలి చేసే పని ఏంటంటే పొట్టుని గింజని వేరు చేస్తుంది. అలాగే ఈ లోకములో శ్రమ, శోధన, ఇంకో మాట అంట పరీక్ష ఏం చేస్తుందంటే విశ్వాసిని అవిశ్వాసిని వేరు చేస్తుంది. భక్తుణ్ణి భక్తిహీనుణ్ణి
వేరు చేస్తుంది. నామకార్థ విశ్వాసిని నిజ విశ్వాసిని వేరు చేస్తుంది. గమనించండి, గమనించండి, మహిమ కూడా ఇచ్చే మహిమ ఉంటుంది, వచ్చే మహిమ ఉంటుంది. అందుకే దైవజనుడు రాశాడు, మానవుడు శ్రమను పొందక దేవమానవుడు ఎటు కాగలడు, కానకపడిన వారిని దైవ మానవునిగా చెయ్యంగా. శ్రమలు పరమాశ్రమము చేసే శ్రమలు లేక ఏం లేదు, స్వర్గము లేదు. కాబట్టి మహిని వేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళినగాదే. మహిమ కోరని మనుజుడెవ్వడు, చెప్పండి, మర్యాదగా ఎవడిచ్చు. అందరు చెప్పండి, మర్యాదగా ఎవడిచ్చు. విశ్వాసికి దేవుడు అందరికీ 10కి 10 మార్కులు వెయ్యరు. విశ్వాసికి దేవుడు ఏం పెడతారు చెప్పండి, పరీక్షలు. అలాగున్న యోహాను గారికి కూడా దేవుడు పరీక్ష పెట్టిన వారై ఉన్నారు. సహనము అనగా ఓర్పు, సహనము అనగా కనిపెట్టుట. పిల్లరా, పద్మస్ ద్వీపం అంటే అది ఒక అండమాన్ వంటి శిక్షార్హమైన ప్రదేశము. మొదటి అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ధన్యులు అనే దగ్గర మీరు రాసుకోవచ్చు, ఆశీర్వదింపబడిన వారు, ఆనందభరితులు, సంతోషభరితులు, ఐశ్వర్యవంతులు. మీరు ఏమైనా రాసుకోవచ్చు, దీవెన భరితులు, దీవెన వారసులు. ఎవరు ఆశీర్వదింపబడిన వారు, ఎవరు సంతోషభరితులు, ఎవరు ఆనందభరితులు, ఎవరు శ్రేష్ఠులు అనగా ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. 2వది, వాటిని వినువాడు. 3వది, గైకొనువాడు, ధన్యుడు. ఈవేళ ప్రకటన గ్రంథం అంటే అందరికీ హడలు. దైవజనుడు తెలియచేసిన మాట, ప్రకటన ప్రకటింపవలసిన గ్రంథము. ప్రకటన అంటే అందరికీ హడలు, మీకే కదా నాకు హడలే పిల్లరా. ఎందుకంటే ప్రకటనలో దేవుని రాజ్యము గురించి ప్రకటింపబడినది, భావికాల చరిత్ర గురించి ప్రకటింపబడినది, పరలోకము గురించి ప్రకటింపబడినది, సాతాను గురించి ప్రకటింపబడినది, సాతాను యొక్క చీటు అంతము గురించి ప్రకటింపబడినది, సాతాను సేన గురించి ప్రకటింపబడినది. అన్ని విషయాలు ప్రకటింపబడిన గ్రంథమే, చెప్పండి, ప్రకటన గ్రంథం. అందుచేత ఈ ప్రకటన గ్రంథం చదువువారు, వినువారు, 3వది, గైకొనువారు. ఈ ప్రకటన గ్రంథం అనుసరించి తమ విశ్వాస జీవితమును నడుచుకునివాడు, నడిపించుకునివాడు ధన్యుడు. అందుకే ప్రకటన మొదటి గ్రంథములో లేక మొదటి అధ్యాయములో ఈ మాట వ్రాయబడితే చివరిలో ఇంకొక మాట మనం గమనించగలమండి. ఆ మాట ఏమనగా, ఒక్కసారి ప్రకటన 22:10, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. వినండి, వినండి, ఈ ప్రవచన వాక్యములకు
ముద్ర అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో ఏమనుంటుంది అంటే సీల్, సీల్. ఏం చెప్పండి? సీల్, సీల్ అంటే మూత వేయుట. మీరు టానిక్లు కొంటారు, టానిక్లు కొనే ముందు ఏం చూస్తారు? సీల్ ఉందా లేదా అని చూస్తారు. సీల్ అంటే ఏం చెప్పండి? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ముద్ర, ముద్ర. ఆ ముద్ర మీద ఏముంటాయి? అక్షరాలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి. ఏం అవునా కాదా? అలాగే మీరు టాబ్లెట్ బెల్ల కొనుక్కున్నారనుకోండి, ఆ టాబ్లెట్ బెల్ల మీద కూడా ఏముంటాయి చెప్పండి? సీల్ ఉంటుంది అన్నమాట. ఆ సీల్ మీద ఏమైనా ఉంటుంది? అక్షరాలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి. ఎవరైనా ఆ బిల్ల తీసి ఇంకో బిల్ల పెట్టారనుకోండి, సీల్ చినిగిపోద్ది కాబట్టి మీకు తెలిసిపోతుంది సీల్. అందుచేత మొదటి అధ్యాయంలో పరమదేవుడు ఏమంటారంటే, చదువువాడు, వినువాడు, మూడవది గైకొనవాడు. అలాగే 22వ అధ్యాయం చివరిలో ఏమంటారంటే, ఈ గ్రంథానికి ఏమి ఇవ్వద్దండి? ముద్ర వెయ్యొద్దు, జిప్పెయ్యొద్దు, సీలయ్యొద్దు. కాలము సమీపించుచున్నది కాబట్టి ఈ సంగతులను ప్రకటింపవలెనో. ముద్ర వేయవలదు, ఈ విషయాలను ప్రకటింపబడవలెనో, లేక తెలివి చేయవలెనో. పిల్లరా, మరి ఒక మాట మనం చూస్తే, మీ సహోదరుడు యేసు ప్రభువు కూడా మనలను సహోదరులు అని పిలుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప అవనీభావ సంబంధమో ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు, చూసారా, సహోదరులని పిలుచుటకును ఆయన సిగ్గుపడక, ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. చూసారా, పరలోక సహోదరులు, భూలోక సహోదరులు. యేసయ్య మన సహోదరుడు, మనము అందరం సహోదరులము. పరలోక పరిశుద్ధులు కూడా సహోదరులు. అందుచేత నా సహోదరుల ఎదుట వారి గురించి ప్రచురము చెయ్యుటకు నీ నామమున నా సహోదరులకు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, ప్రచురపరతును. చూసారా, మీరు నా సహోదరులు, మీరు ఒకరికొకరు సహోదరులు, పరలోకములో ఉన్నావు నా సహోదరులు. కాబట్టి యేసు ప్రభువును బట్టి ఆయన మన సహోదరుడు, సంఘములో ఉన్నవారు మన సహోదరులు, పరిశుద్ధులు కూడా మన సహోదరులు. పిల్లరా, ఈ దివ్య గ్రంథమును వ్రాయుటకు దేవుడు యోహాను గారి విషయంలో ప్రత్యేక సంకల్పన గల వారై ఉండి యోహాను గారిని ప్రత్యేకముగా ఈ గ్రంథము కొరకు ప్రతిష్ఠించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు ఒక్కసారి చదువుకుందామండి. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు
ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. చూసారా, నేను వచ్చు వరకు అతడు ఉండుట, అంటే అతడు జీవించుట నాకిష్టమైతే అది నీకేంటి అని పేతురును అడుగుతూ ఉన్నారు. పిల్లరా, యేసును గాఢముగా ప్రేమించిన యోహానును ప్రభు కూడా గాఢముగా ప్రేమిస్తూ ఉన్నారు. పిల్లరా, నిన్ను ప్రేమించు వారికి నీ ప్రేమ ఏమియో తెలియనో. యేసయ్యను ఒక సహోదరుని వలె, రక్త సంబంధి వలె కలిగిన యోహాను గారు యేసు ప్రభుని ఏం చేశారు చెప్పండి, సమీపముగా వెంబడించాడు. అందుకే యోహాను గారు బడాయిగా చెప్పుకుంటారు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఈ శిష్యునికి ఇవ్వబడిన భాగ్యం ఏమనగా, నేను వచ్చు వరకు ఆయన ఉండుట నాకిష్టమైతే నీకేంటి, నీకేంటి ఇబ్బంది. పిల్లరా, యోహాను గారిని బహుశా సాతాను చంపాలని చెప్పి పలు రకాలుగా సాతానుడు ప్రయత్నించిన వాడై ఉన్నాడు. మీ అందరికీ తెలుసు యోహాను గారి జీవిత చరిత్ర. ఒక ఘటం యోహాను గారిని చంపాలని కాగే కాగే నూనెలో యోహాను గారిని వేశారంట. అయినా కానీ ఆయనకి ఏమీ కాలేదు. చూసారా ఎంత ఆశ్చర్యమో, అమ్మా కాగే కాగే నీళ్ళు మనం ముట్టుకుంటేనే బొబ్బలు వచ్చేస్తాయి, చర్మము ఊడిపోద్ది. ఇక నూనె మీకు తెలుసు, నేను చెప్పనక్కరల, కాగే నూనె ఒక్క రవ్వ పడితేనే సిర్రుమంటది. అమ్మ అవును కదా, మీరు వంట దగ్గర చూస్తూ ఉంటారు, చెప్పండి అవునా కాదా. కాగే నూనెలో వేసిన మానవుడు బ్రతకగలడా చెప్పండి? బ్రతకలేడు. కానీ బ్రతికాడు ఎవరు? యోహాను గారు. కాగే నూనెలో కాగబెట్టినా మరగబెట్టినా యోహాను గారు కరగనందున యోహాను గారినంట ఇంక ఇంతో కష్టమని చెప్పి పద్మజ్ ద్వీపములో పడవేశారంటండి. పద్మజ్ ద్వీపములో పడవేయుట యోహాను గారికి శ్రమైనప్పటికీ అది దేవునికి ఒక ఆశ్రమము అయింది. యోహాను గారి శ్రమ యేసయ్యకు ఏం చెప్పండి? ఆశ్రమము. అక్కడ పద్మజ్ ద్వీపములో ఏకాంతముగా ఒంటరిగా మిక్కుటమైన శ్రమలో యోహాను గారు ఎవరిని చూశారు? ప్రభువుని చూశాడు. మహిమతో దిగి వచ్చిన ప్రభువును చూశాడు. చెప్పండి ఎవరిని చూశారు? బహుశా ఇది ఏ ప్రభువు చెప్పుటల ఉద్దేశమేమో, ప్రభు యొక్క రూపమును మీరు ఇందాక చదువుకున్నారు వాక్య లేఖన భాగములో. కాబట్టి నేను వచ్చు వరకు ఆయన ఉండుట నాకిష్టమైతే నీకేంటి. యోహాను గారి దగ్గరికి చెప్పండి ఎవరు వచ్చారు? చెప్పాలా? యేసయ్య వచ్చారు. ప్రభువే దిగి వచ్చాడు. ఆయనను నేను చూచినప్పుడు నేను చచ్చిన వాణి వలె పడి ఉంటిని, యోహాను గారిది. కానీ యేసు ప్రభు యొక్క అసలు శిష్యులైన రూపం ఎప్పుడైతే యోహాను గారు చూశారో, పద్మద్వీపములో యోహాను గారు ఏమైపోయారంటండి, నేను చచ్చిన వాణి వలె పడి తిని. అప్పుడు ప్రభు లేపి యోహానుని ప్రభు లేపి ఏమంటారంటే, యోహాను భయపడకుమో. చూడండి వాక్యంలో బహుశా 20వ వచనం అనుకుంటా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అబ్బా, ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము,
నేను మొదటివాడను. చూసారా, ఆయన నా కుడి తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను ప్రభు ఇట్లా అన్నారంట, భయపడకుము. చూసారా, యేసయ్య పద్మద్వీపములో యోహాను గారికి అభయం ఇస్తూ ఉన్నారు. 76వ కీర్తన 10వ వచనం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. నరుల ఆగ్రహశేషము నీవు ఆభరణముగా ధరించుకుందువు. గమనించండి, ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం పఠించుకుందాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాయనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. కాబట్టి నీవు విశ్వాసమును గట్టిగా చేపట్టి నన్ను ఎరగను అని నీవు అనలేదు. పిల్లరా, విశ్వాసమును గట్టిగా చేపట్టిన వారు ఎవరనగా యోహాను గారు. మరొక్కసారి ఇందాక మాటకి మనం వస్తే, దేవుని వాక్యమును మనం సన్మానిస్తూ ఉన్నామా? దేవుని వాక్యమును మనం గౌరవిస్తూ ఉన్నామా? దేవుని వాక్యమును అనుదినము చదువుతూ ఉన్నామా? వాక్యము చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు అని ప్రభు తన గ్రంథము ద్వారా తెలియచేసిన వారై ఉన్నారు. కాబట్టి ఈవేళ మనం ధ్యానించింది యోహాను గారు దేవుని వాక్యము నిమిత్తం. చెప్పండి, ఒకసారి ముగించేసుకుందాం. యోహాను గారు ఎందుకు శ్రమ పట్టబడ్డారు? దేవుని వాక్యము నిమిత్తం. రెండవది, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం. వాక్యమును గైకొనుట దేవునిని గైకొనుట, వాక్యమును సన్మానించుట దేవునిని సన్మానించుట, వాక్యం విశ్వసించుట దేవునిని, చెప్పండి, విశ్వసించుట. భూమి ఆకాశములు గతించిన నా వాక్యములో ఒక సున్న అయినా పొల్లైనా నెరవేరకుండా పోదు. ఆ వాక్యం యొక్క పేరే బైబిల్ మిషను. కాబట్టి బైబిల్ని చదవాలి, బైబిల్ని వినాలా, చెప్పండి, బైబిల్ను విశ్వసించాలా, అప్పుడు వధువు సంఘ స్థితి అంతస్తు మనం కలిగి ఉండగలం. అట్టి అంతస్తు ప్రభు మనందరికీ ఈ బైబిల్ పండుగ మాసమందు ప్రసాదించును గాక.